మడిలో ఇవే చిన్న కాయలు అనుకుంటానే. అవును, ఇలా గుజ్జుగా ఇలా గింజగా మనం వేరు చేసుకోవాలి. మనం ఈ రోజు ఉసిరికాయ తయారు చేసిన స్వీట్ అనాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మా గిరిజన ప్రాంతాల్లో ఈ వర్షాకాలంలో తయారు చేసే ఒక స్వీట్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదేంటంటే మా అడవుల్లో ఈ సీజన్లో అయితే ఎక్కువగా దొరికే కాయలు ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలను ఉపయోగించి స్వీట్ని అయితే తయారు చేస్తారు. సేమ్ హల్వాలని ఉంటుంది చూడడానికి. మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో చూసాక. మనం ముందుగా అయితే ఉసిరికాయలని అయితే తీసుకోవాలి. ఇప్పుడు కొండ ఎక్కాలి మనము. మా కొండలన్నీ కూడా చాలా ఎత్తులో ఉంటాయి. పైగా ఏంటంటే ఇది వర్షాల సీజన్, వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి. ఒక గంట కూడా రెస్ట్ ఇవ్వట్లేదు అనమాట, అంత వర్షాలు అయితే పడుతున్నాయి. ఇప్పుడే జస్ట్ వర్షం వచ్చి తగ్గింది. కాసేపు పోతే మళ్ళీ వర్షాలు పడేలానే ఉంది బయట వాతావరణం చూస్తే. మొత్తానికి అయితే ట్రై చేద్దాం. నచ్చితే మన వీడియో లైక్ చేయండి. అలానే ఇలాంటి గిరిజనకు సంబంధించిన వీడియోస్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరేనా, పదండి. ఫ్రెండ్స్, కొండ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ చూసారా, మొత్తం కూడా అడవి అంతా కూడా తడియే ఉంది. ఇదంతా కూడా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేల మొత్తం తడిగానే ఉంది. ఎటువైపు వెళ్దాం రాజు? ముందుకెళ్దాం. ఇటు ఇటు కాసేపు ఉండొచ్చు. ముందుకెళ్తూ ఉంటాయా? ఇవి చూసారా, మా ముందర కూడా ఉంది ఉసిరికాయ చెట్టే. కాకుంటే ఇవన్నీ కూడా తీసుకున్నారు, కాయలన్నీ కూడా అమ్మేశారు. ఇంకా ముందుకెళ్దాం. ముందుకు చెట్లు చాలా ఉన్నాయి. అడవి పైకి అయితే వెళ్తున్నాం. చెప్పు, ఇది ఇక్కడ ఉన్నట్టున్నాయి. అవును కదా, ఒకసారి వంపు వంపు. ఇక్కడ కూడా కొన్ని కోసి ఉన్నారు రాజు. సగం సగం కోసి. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కొన్ని కోసి ఉన్నారు. చినుకులు అయితే పడుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి కదా. ఇదిగో ఇదిగో చూసారా, అక్కడక్కడ ఉన్నాయన్నమాట కాయలు కూడా, అంతగా లేవు. ఇదిగో ఇక్కడ తరతనం. ఇదిగో ఇక్కడ చూసారా, ఇదిగో చూసారు ఫ్రెండ్స్, ఇవి కూడా ఇవే అనమాట ఉసిరికాయలే. చాలా ఒగరుగా ఉంటాయి, కొద్దిగా పుల్లగా ఉంటాయి అనమాట ఇవి. మనకి ఎందుకంటే అడవి ఉసిరికాయలు కాబట్టి. ఓకే, ముందుకెళ్దాం. ఒకవేళ దొరుకుతాయేమో ఇంకా మంచిగా. ఒకవేళ మంచిగా దొరికితే మాత్రం అవి తీసుకుందాం, లేకుంటే ఇవి వచ్చి తీసుకుందాం. మనకు లేనప్పుడు ఇవే తీసుకోవాలి. ఇవన్నీ కూడా మామూలు తీసుకెళ్ళి రీసెంట్గా అమ్మేశారు, దానివల్ల అయితే కాయలు లేవు అడవిలో. పద వెళ్దాం, పద వెళ్దాం ముందుకి. చూపిద్దాం మన వాళ్ళకి. ఒకసారి పద పద. ఫ్రెండ్స్ మీకు ఉండండి, చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ. ఎంత పెద్ద కాయలు అంటే మీరే చెప్పాలి ఎంత పెద్ద కాయలు అని. తీసారా తీసారా, ఇక్కడ చూసారా చూసారా ఎంత పెద్ద కాయలు ఉన్నాయో. అంటే చాలా చిన్న చిన్న కాయలు ఉన్నాయి మడిలో. ఇవి చిన్న కాయలు అనుకుంటున్నాయి. ఇదిగో ఇవి కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ కూడా ఈ కొమ్మంతా కూడా అవి ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ కాస్తుంది. ఇవే మనం పెద్దవి ఉంటే సరిపోను కదా. ఇవే పెద్దవి అయితే మనకు సరిపోద్ది. పెద్ద మనకు ఈ రెసిపీకి అయితే తక్కువే పడుద్ది, మనకు అంత ఎక్కువ కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ చెట్టు కూడా కొన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని తీసుకుందాము. ఇక్కడ కూడా అంత పూర్తి కదా చెట్టు అంతాను, అక్కడక్కడ ఉన్నాయి. చూద్దాం, కోద్దాము పెద్ద పెద్ద సైజు. ఓకేనా అమ్మ? హాయ్, చూసారా కొన్ని కోసుకున్నాం ఇవి. ఇదిగో సో ఇప్పుడు కూడా నేను చెట్టుకున్నా కోద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువగా ఉండే కాకుంటే మన వాళ్ళు రీసెంట్గా కోసారనమాట, తీసుకున్నారు కాయలన్నీ కూడా. దానివల్ల చెట్టులోనే అంతగా కాయలు అయితే లేవు. చూసారా మనకు దొరికినవి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది ఇక్కడ కూడా, ఇక్కడ కూడా ఉన్నాయి. గుర్తున్నాయి బా అక్కడ. ఏది? ఇదిగో అవును, మూడో దగ్గర ఉన్నాయి. తీసేసుకో మొత్తం. ఇదిగో జాగ్రత్త ఫ్రెండ్స్. ఏంటంటే మనకు ఉసిరికాయ చెట్టు అనేది అంత గట్టిగా ఉండదు అనమాట, చాలా పెలుసుగా ఉంటుంది. అందుకే మనం జాగ్రత్త చూసుకోవాలి ఎక్కేటప్పుడు కూడా. చాలా ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా తీసుకుంటున్నాను. ఇదిగో తీసుకుందాం. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి చూసారు. ఇదిగో అవునవును, ఇక్కడ బాగున్నాయి బా. తీసి తీసుకో, కోసి. అందట్లేదే నాకు. ఫ్రెండ్స్, ఏంటంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇదిగో చినుకులు అయితే పడుతున్నాయి. సరిపోతాయి, ఇంకా ఎదుదామా ఫ్రెండ్స్. ఇది ఇవైతే మేము ఒక అర కేజీ అయితే ఏరుకున్నాం. కిందికి వెళ్ళి మీకు చూపిస్తాను, ఆగండి. చెట్టు పైన ఉన్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇక ఉన్నాయి రాజు పైన, లేవా సరిపోతాయి. ఇంకా మనం కిందికి వెళ్ళిపోదాం ఇంటికి. ఇంటికి వెళ్ళి అసలు ఈ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఈ స్వీట్ ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంటికి వెళ్ళిపోదాం, పదండి పద రాజు. ఎట్లా ఉంది అబ్బా, లాలజల మొత్తం ఊరుకుంది. ఎక్కువ ఒగరుగుందా ఫ్రెండ్స్? మనకేంటంటే అడవి ఉసిరి కాబట్టి చాలా ఒగరుగుంటుంది అనమాట.
మనకు నార్మల్ గా బయట దొరికే వాటి వగరు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తినేసి కాసేపు ఆ వాటర్ అండ్ లోప మింగేసిన తర్వాత తీయ కనిపిస్తుంది. అదే మన దీంతో ఇప్పుడు వాటర్ తాగాలి. ఇది మనం తిన్న తర్వాత వాటర్ తాగితే మాత్రం సూపర్ గా ఉంటుంది. అవునవును స్వీట్ ఉంటుంది. పద కిందికి పోదాం పద. ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి ఇదిగో ఇక్కడ చెట్టు పైన కూడా కొన్ని ఉన్నాయి. ఇది కాయలు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇదిగో రాజు అయితే కొన్ని తీసుకుంటున్నాడు. మనకు సరిపోతాయి, మనం ఎక్కువ తీసుకెళ్ళినా కూడా వేస్ట్ అవుతాయి. ఉంటే ఒకవేళ వేరే వాళ్ళకైనా ఉపయోగపడతాయి కదా అమ్ముకోవడానికైనా. సో ఇది చూసారా చెట్టు అనేది ఏ విధంగా ఉందో, చాలా సన్నగా ఉంది. నా కాళ్ళు మీకు కనిపిస్తున్నాయి. ఒక కొమ్మపై నిలబడి ఉన్నాను నేను. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మేము తీసుకున్నవి ఇవిగో చూపిస్తాను మీకు. ఆగండి జారిపోద్ది చూడు ముడి మొత్తం. ఇంకా మనం అడవి పాలైపోద్ది మళ్ళీ. ఇదిగో ఫ్రెండ్స్ చూసారా ఇవి పెద్ద పెద్ద కాయలు అనమాట. ఇదిగో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కొద్దిగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇదిగో ఈ నోట్లో కూడా కొన్ని వేసుకున్నాడు. సరిపోయింది ఇంకా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వస్తాము. ఇదిగో మూట మేము తీసుకొచ్చిన మూట. అయితే అర కిలో కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఇవి ఉసిరికాయలు. వీటిని అలాగ తీసుకొస్తాము. మేము వర్షం పడుతుంది మనిషి కొద్దిగా గాబర్ గాబరితో అలా కోస్తాము. వీటిని ఆకులు మొత్తం వేరుచేద్దాం. ఇది ఒకటి బాగాలేదు అనుకుంటా తీసేద్దాం. అలాంటివి కూడా వద్దులే మనకు. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసాక మళ్ళీ ఏం చేసుకోవాలంటే వాటర్తో కడగాలన్నమాట. వాటర్తో కడిగి అప్పుడు ఈ తపిలలో పెట్టి ఉడకబెడదాం. మెత్తగా ఉడకాలన్నమాట. అప్పుడే మనకు ఈ స్వీట్ అయితే తయారవుతుంది. అయితే కడుగుదాం. ఇది కడిగిన తర్వాత మనం తీసుకెళ్లి ఉడకబెట్టుకోవాలి. అది ఎలాగైతే మనకు పిండి పిండిగా రావాలి. ఒత్తిన వెంటనే మామూలు కాయలు ఉంటాయి కదా ఇలా ఒత్తిన వెంటనే మనకు పిండి పిండిగా రావాలన్నమాట. సో ఆ విధంగా వచ్చే వరకు మనం బాగా ఉడకబెట్టుకోవాలి పొయ్యి పైన పెట్టుకొని. ఓకే దీన్ని అయితే మనం పెట్టుకుందాం తీసుకెళ్ళి. వాటర్ అయితే సగం పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇదైతే పొయ్యి పైన పెడదాం. ఇది ఉడకడానికి ఒక 20-30 నిమిషాల దగ్గర పట్టచ్చు. ఎందుకంటే బాగా మెత్తగా ఉడకాలి ఇది. సో మెత్తగా వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఓకే అగ్గైతే బాగానే కాలుతుంది. సరే మనం అది ఉడికేదాకా మనం వెయిట్ చేద్దాం. ఉడికిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూపిస్తాము. ఫ్రెండ్స్ పొయ్యి పైన పెట్టయితే ఒక దగ్గర 1/2 గంట అవుతుంది. ఉడికిందో లేదో చూద్దాం రండి. మ్యాక్సిమం అయితే ఉడికి ఉండొచ్చు ఎందుకంటే 30 నిమిషాలు దగ్గర కావస్తుంది కాబట్టి. చూడరాదు మేము ఈ పాత్ర ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇవి మనకు కొద్దిగా పలసగా ఉంటాయి కాబట్టి వేం గుడుగుతుందని ఇది తీసుకున్నాం. మనకు కుండనుకోండి చాలా లేట్ అవుతుంది అనమాట. ఇది చూడు ఒక ఉసిరికాయని అయితే చూద్దాం ఉడికిందో లేదో. ఇది ఉసిరికాయ అనమాట చూసారా ఉడికినట్టుందిగా. ఇదైతే ఉడికిపోయింది. ఇంకా దింపేద్దాం. చూసారా పిండిలానే మనకు వచ్చేస్తుంది. ఇదిగో దింపేద్దాం. అది అది ఇది ఇక్కడ వేసారా ఇక్కడ కూర పెట్టున్నారు మా అత్తవాళ్ళు. ఈ విధంగా చేసుకుంటే మనకి ఏంటంటే అందులో ఉన్న వగరు అంతా కూడా పోద్ది ఈ వాటర్ వల్ల. ఫ్రెండ్స్ ఇది మనం ఉడకబెట్టిన ఉసిరికాయలు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే లోపల ఉన్న గింజను అయితే మనం వేరు చేయాలన్నమాట. ఇలా గుజ్జుగా ఇలా గింజగా మనం వేరు చేసుకోవాలి. గింజ ఉంటుంది లోపల, ఇది అయితే మనము తీసేయాలన్నమాట. ఇది మనకు అవసరం లేదు. మనకు లోపల ఉన్న ఈ గుజ్జు మాత్రమే మనము దీనికైతే ఉపయోగిస్తాం స్వీట్ కోసం. చూసారా ఇది ఇలాగనమాట. ఇప్పుడైతే ఇవి తీద్దాం. ఇప్పుడు చేస్తున్న ఈ పని అయితే సింపుల్ గానే ఉంటది. తర్వాత ఉన్న ప్రాసెస్ చిన్నది టైం పడుతుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి స్వీట్ మీరు తినుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మా ప్రాంతంలో ఏంటంటే ఈ వర్షాల సీజన్ లోని మా తల్లిదండ్రులు ఈ విధంగా చేసి పెడతారనమాట. మాకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అది ఇది కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఏమి ఒకసారి చేసి పెడతారు కాబట్టి ఆ సీజన్లో. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం తీసాం కదా ఈ గుజ్జుని, ఈ గుజ్జుని తీసుకెళ్లి ఎండలో ఆరబెట్టి తర్వాత దీన్ని అమ్ముకోవచ్చు అనమాట. మనకు డైరెక్ట్గా మనం అడవుల నుంచి తీసుకొచ్చి పచ్చిగా అమ్మే మనకు ఉసిరికాయతో రేటుతో పోలిస్తే ఈ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఇలా తీసాక ఎండిన దాన్ని అయితే పప్పు అంటారు అనమాట. చాలా రేట్ ఎక్కువ. ఫ్రెండ్స్ దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కొద్దిగా ముద్దగా వచ్చేటట్టు మనం పేస్ట్గా తయారు చేసుకోవాలన్నమాట. మనము నూరుకోవచ్చు లేకుంటే మనకు మిక్స్ అయినా ఆడించుకోవచ్చు. ఇది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మేమైతే మిక్స్ అయితే ఆడిస్తున్నాం. ఇదిగో మిక్స్ అనమాట. మనకు నూరాలంటే కొద్దిగా టైం పడుద్ది. పైగా ఏంటంటే చాలా శ్రమ ఇది వర్క్ చేయాలంటే. అందుకే మేమైతే మిక్సీని తీసుకున్నాం. మిక్స్ అయితే ఆడించుకుందాం ఇప్పుడు. 1, 2, 3.
మంచి పేస్ట్ లా తయారైంది ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంది ఇప్పుడైతే మనకు ఈ మిక్సీలు గ్రైండర్లు వచ్చాయి కానీ అప్పుడైతే మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు అయితే వీటిని తీసుకెళ్లి కారం తయారు చేసే ఆ రాయి పైన నూరి మాకైతే ఈ స్వీట్ అయితే తయారు చేసేవాళ్ళనమాట అది ఇప్పుడైతే మనకు ఇవన్నీ టెక్నాలజీ వచ్చి ఇంత డెవలప్ అయింది కాబట్టి ఇవన్నీ మనకు సులువైన పద్ధతులు అంటే మనకు అంత కూడా రెడీమేడ్ గానే ఎనీ స్టేట్ లో తయారు అవుతున్నాయి శ్రమ భారం అనేది తగ్గింది ఇప్పుడు ఈ స్వీట్ తయారు చేయడానికైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఉడకబెట్టి పేస్ట్ లో తయారు చేసిన ఉసిరికాయ పేస్ట్ అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇదైతే జీడి పల్లకులు ఎండ్ తర్వాత యాలకులు అన్నమాట ఇదైతే పాలు పావు లీటర్ తీసుకున్నాం బట్ మేము తీసుకున్నది ఇది అర కేజీ కాబట్టి ఇక్కడ షుగర్ కూడా మేమైతే అర కేజీ తీసుకున్నాం మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం కేజీ తీసుకుంటే ఇది కేజీ క్వాంటిటీ తీసుకుంటే ఇది కూడా కేజీ క్వాంటిటీ సరే ఇది కొద్దిగా నెయ్యి నెయ్యి తీసుకున్నాం ఈ నెయ్యి కూడా మనకు దీనికోసం ఉపయోగిస్తాం ఇప్పుడు ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను ఏం చేయాలో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే జీడి పల్లకులను అయితే కొద్దిగా మనము వేయించుకోవాలన్నమాట నెయ్యితోనే చూసారు కలర్ కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు కొద్దిగా వేయించుకోవాలి మనకి ఇదంతా ఇది అయిపోయింది కాబట్టి తీసుకుందాం ఇంకా ఇంకా ఎక్కువ సేపు ఉంటే మనకు ఇదంతా మాడిపోద్ది ఇప్పుడు ఏంటంటే మిక్స్ ఆడించుకున్న ఉసిరికాయ పేస్ట్ అయితే ఇదైతే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇదిగో మేము తీసుకున్న ఇదిగో పాలైతే కలుపుకుంటున్నాం ఇదైతే పావు లీటర్ అన్నమాట పాలైతే కలుపుకున్నాం తర్వాత దీన్ని మనము మంచిగా కలిసేటట్లు కలుపుకోవాలన్నమాట ఇలాగా చూసారా ఈ విధంగా చూద్దాం ఈరోజు టేస్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం రాజు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం ఈరోజు బాగానే ఉంటుంది అనిపిస్తుంది చూద్దాం బాగానే ఉంటుంది చిన్నప్పటి నుంచి తింటున్నా కనుక ఆ టేస్ట్ ఇంకా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాము ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది తిని నువ్వు నేను తిని ఒక 2 సంవత్సరాల దగ్గరకు అవుతుంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఈరోజు మేమైతే ఈ విధంగా యాలకులను చేసాం అనమాట కొద్దిగా దంచుకున్నాం ఇదైతే ఇందులో వేస్తున్నాం ఫ్రెండ్స్ మేము పెట్టయితే ఒక 20 నిమిషాలు అయింది మనం ఈ విధంగా కలుపుతుంటే మంట వల్ల అయితే ఇలా గట్టిగా అవుతుంది ఇంకా టైం అయితే పడుతుంది కొద్దిగా చూసారా కలర్ కూడా మారుతుంది మనకి ఇందాక మనకు మిల్కీ వైట్ లో ఉండింది ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ లో లైట్ బ్రౌన్ లో వచ్చింది అనమాట కలర్ అయితే అదే తుల్లుతుందా రాజు ఎక్కడ తుల్లింది సరిపోయింది 45 నిమిషాల తర్వాత ఇదిగో చూసారా ఈ విధంగా తయారైంది మనకైతే ఇది రెడీ అయిపోయింది ఇంకా మనం పెట్టుకుంటే ఇంకా మాడిపోద్ది ఫ్రెండ్స్ దించేద్దాం దించి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాం ఫ్రెండ్స్ ఇది మనం ఈ రోజు ఉసిరికాయ తయారు చేసిన స్వీట్ అనాలి ఇదైతే మనకి ఇద్దాం కొద్దిగా ఫస్ట్ తినండి బెల్లం ఆగిద్రే ఇన్ని బెల్లం ఇది అంటే బెల్లం అంటే మా కొండ భాషలో స్వీట్ అని అనమాట అందుకే బెల్లం బెల్లం అంటున్నాడు రాజుల అబ్బాయి బావా ఎలా ఉంది బావా ఎలా ఉంది స్వీట్ గా ఉంది కొద్దిగా మనకు ఉసిరికాయ అంటేనే కొద్దిగా వగరు ఉంటుంది కాబట్టి కొద్దిగా లైట్ లైట్ గా వగరు అయితే ఉంటుంది కానీ స్వీట్ గా ఉంది బాగుంది ఎందుకంటే షుగర్ కలుపుకున్నాం పాలు కలుపుకున్నాం కాబట్టి బాగుంది మీరు అడిషనల్ గా నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది మేమైతే వేసుకోలేదు నెయ్యి తర్వాత బాగుంది మరదర్ ప్లే నచ్చింది లేదా బాగుందా బాగుందా నవ్వుతావు మళ్ళీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మాకైతే ఈ స్వీట్ అయితే చాలా బాగుంది
మేమైతే తిన్న ఒక 2 సంవత్సరాల దాకా అయ్యింది మళ్ళీసారి తినడము చూశారు కదా వీడియో ఏ విధంగా ఉందో మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే ఇలాంటి గిరిజనకు సంబంధించిన ఫుడ్ గురించి కానీ అడవిలో దొరికే ఫుడ్ గురించి కానీ మీరు తెలుసుకోవాలంటే మన అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇక కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బై బై